ಶುಕ್ಲಾಭ್ರದರಂ ವಿಷ್ಣು ಶಿಶ್ವರ್ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನೋ ಉಪಶಾಂತಯೇ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋನಿಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మల్లిక అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మల్లిక అనే పేరు ఏడు అక్షరాల పేరు. ఇది కేతువుకు సంబంధించిన నంబరు. మరియు పైథాగరస్ పద్ధతిలో 23 నంబరు, చాల్దియన్ పద్ధతిలో 17 నంబరు. ఈ యొక్క చాల్దియన్లో 12 కాన్సనెంట్స్ ఉన్నాయి, మరియు పైథాగరస్లో 12 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇది చాలా వ్యతిరేకతమైనటువంటి కాంబినేషన్. నిజంగా మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆలోచించండి, ఒకసారి మల్లిక అనే వాళ్ళని ఒకసారి టచ్ చేసి చూడండి. జీవితంలో వీళ్ళకంటూ సంపాదించిన దాంట్లో ఒక రూపాయి కూడా వాళ్ళ ఖర్చు పెట్టుకున్న దాఖలాలు సంఘటనలు ఎక్కువ ఎక్కడ ఉండవు. విపరీతమైన ఆర్థికంగా నష్టపోతారు. ఎక్కడ కూడా ఎంత సంపాదించినా కూడా అంతే ఖర్చు, దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడం, ఏమైనా ఫ్యామిలీ విషయంలో డబ్బంతా వృధా ఖర్చు అయిపోవడం, ప్రతి విషయంలోనూ అక్కడ ఇక్కడ వచ్చిన అందిన కాడల్లా సంపాదించుకోవడం, మళ్ళీ అవి ఖర్చు పెట్టుకోవడం, రుణ బాధలలో ఇరుక్కోవడం, మనం ఏదైనా మాట మాట్లాడినప్పుడు కూడా దానికి పవర్ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే సంఘంలో చూసినట్టయితే మల్లిక అనే పేరుకు ఒక గొప్ప టాకింగ్ పవర్ అనేది కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత పేరును మన నిలబెట్టుకోవాలి అని అని చూసినా కూడా ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడూ అణగదొక్కబడుతూనే ఉంటారు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్ ఉన్నంత వరకు జీవితం అంతా మొత్తం ఇబ్బంది పడి నష్టపోతూనే ఉంటారు. ఇలా నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని చేకూర్చుకోవాలి. ఇటు పిల్లల ద్వారా, ఇటు భార్య భర్త ద్వారా, ఇటు సమాజం ద్వారా అనేక రకమైన ఇబ్బందులు వీళ్ళకి తలెత్తుతాయి. తనకు పుట్టినటువంటి పిల్లలే వ్యతిరేకత స్వభావం కలిగి ఉంటారు. సంఘంలో కూడా రుణాలు ఎక్కువగా ఉండడం వలన నష్టపోవడం జరుగుతుంది. ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ఉంటుంది మల్లిక అనే పేరు. కాబట్టి ఉద్యోగావకాశాలు చేజారిపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, ఆర్థికంగా వెనకబడిపోవడం, టైం అంతా వృధా అయిపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడేవారే మల్లిక. ఈ పేరును మంచి సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు కూడా మంచి స్థాయి అనేది కూడా పెరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి మల్లిక అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? మకర నక్షత్రంలో ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారు ఈ పేరు పెట్టుకుంటారు. మూడు పాదాలు మైనస్లో ఉంటాయి, అంటే శాంతి పాదాలు. నాలుగో పాదం మాత్రం రైట్ పాదం. తర్వాత ఈ యొక్క మకర నక్షత్రంలో సింహరాశి ఏ రాశి అంటే అగ్నితత్వ రాశి. దీనికి అధిపతి రవి. మరియు మకర నక్షత్రానికి అధిదేవుడు ఎవరంటే కేతువు. ఇది కేతువు ఏడో నంబర్ వాడు. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి, ఈ యొక్క జాతక పరిశీలన చేసి, వాళ్ళ ఎడమ చేయి ఒకసారి హస్తరేఖలు పరిశీలన చేసి, హస్తరేఖలలో గురుస్థానం మీదకి ఏ రేఖ వెళ్తుంది, వాళ్ళకు కొన్ని రేఖలు ఎలా ఉంటాయంటే ధనరేఖలు ఉంటాయి, కొందరు వ్యాపార రేఖ ఉంటుంది, చదువు బుద్ధి రేఖలు ఉంటాయి, తర్వాత స్థాన చలనాలు, తర్వాత విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు, ఇవన్నీ కూడా కొన్ని రేఖలను కూడా ఉంటాయి. వాటిని కూడా మనం పరిశీలన చేసి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మునుముందు ఎలా ఉండబోతుందని కూడా మనకు పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.